విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 2-3 తేదీల్లో జరిగే ఆందోళనలో పాల్గొని జయప్రదం చేయాలని రాజం సిఐటియు పిలుపునిచ్చింది. రాజంలో జరిగిన సిఐటియు విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామమూర్తి నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను కాల్ చౌకగా విదేశీ కంపెనీలకు అమ్మాలని తీవ్రమైన కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పికొట్టి స్టీల్ ప్లాంట్ను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, దేశానికి రాష్ట్రానికి వెన్నెముక లాంటి ఈ పరిశ్రమను బీజేపీ మోడీ ప్రైవేటు వాళ్ళకి అమ్మకానికి పెట్టడం దుర్మార్గమైన చర్య అని, ఈ చర్యను నిరసిస్తూ ఆగస్టు 2-3 తేదీల్లో జరుగుతున్న ఆందోళనలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ 2-3 తేదీల్లో ఢిల్లీ వెళ్లి తమ నిరసన గళం వినిపించడానికి సిద్ధమవుతున్నారని, దానికి మద్దతుగా కార్మికులు ప్రజలు రైతులు అండగా ఉండాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక విధానం అమలు చేస్తుంది. ఈ ప్రజానికానికి రైతాంగానికి కార్మిక వర్గానికి తీవ్రంగా నష్టం చేసే విధానాలను తీసుకొచ్చి ఈ రోజు ఉన్న హక్కులను కూడా కాలరాసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం దానికి నాయకత్వం చేస్తున్న మోడీ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ప్రజానికం రైతాంగం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి సిఐటిగా మేము పిలుపునిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇవాళ నరేంద్ర మోడీ రైతాంగానికి నష్టం కలిగించే 3-4 చట్టాలను తీసుకొచ్చాడు. దీనివల్ల దేశంలో రైతాంగం పూర్తిగా నష్టపోయే పరిస్థితుంది. రైతాంగానికి గిట్టుబాటు ధర భవిష్యత్తులో ఉండదు. అదేవిధంగా రైతాంగానికి ఇవ్వాల్సిన రాయితీలన్నీ కూడా పూర్తిగా తొలగించే విధంగా ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కార్మిక హక్కుల్ని పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఈ వేళ 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈ దేశంలో ఉన్నటువంటి బడా బూర్జువా పెట్టుబడిదారులకి అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఆ దిశగా పార్లమెంట్ లో అప్రజాస్వామికంగా ఎంపీలు ఎవరూ లేకుండా బిల్లును ఆమోదం చేసుకోవడం సిగ్గు చేటు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని పోరాటాలకు సిద్ధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ప్రజానీకం ఈవేళ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. కరోనా కాలంలో పూర్తిగా ఉపాధి కోల్పోయి పనులు లేక అనేకమైన ఇబ్బందులు కుదురవుతున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కూడా వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.